రైట్ ఉప్పాళ గారు, చెప్పండి. ఉప్పాళ గారు, చిట్టి గారు, చిట్టి గారు, ఈ విషయాన్ని వెంటనే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ వెంటనే రియాక్ట్ అవ్వడం, లేదంటే పొలిటికల్ పార్టీగా జనసేన కూడా రియాక్ట్ అవ్వడం, సస్పెండ్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? ఒక్క నిమిషం, అరుణ గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. అరుణ గారు, జనసేన పార్టీ సస్పెండ్ చేయలేదు, అతన్ని పార్టీ గారు, ఐ మీన్ పార్టీకి దూరంగా ఉంచారులేండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఇండస్ట్రీ గురించి మీరు చెప్తారు. అరుణ గారు, మీరు ఏమంటారు ఫైనల్ గా జానీ మాస్టర్ విషయంలో? మ్యూట్ లో ఉన్నట్టున్నారు, చూడండి. జానీ మాస్టర్ గారు కనుక తప్పు చేస్తే నా వాయిస్ వినిపిస్తా ఉందండి? ఇప్పుడు ఓకే, చెప్పండి. తప్పు అనేది నిజంగా జరిగి ఉంటది, ఎవరి వైపు నుంచి జరిగినా సరే శిక్షించాల్సిన విషయమేనండి. జానీ మాస్టర్ గారు కనుక ఈ విషయంలో నిజంగానే కనుక తప్పును, తను తప్పు చేశాడని ఆ అమ్మాయి కనుక ప్రూవ్ చేయగలిగితే, ఇప్పుడు అమ్మాయి ఏ సెక్షన్ల కింద అయితే కేసు పెట్టిందో, ఒకటి మత మార్పిడి, రెండు బ్లాక్ మెయిలింగ్, మూడు రేపు, అలాగే వాళ్ళ వైఫ్ వచ్చి ఇంటికి వచ్చి కొట్టింది అని, అలాగే సమయం అవకాశాలు రానికుండా చేస్తారు, ఇలాగ దాదాపు 6 సెక్షన్ల కింద ఏదో కేసులు పెట్టిందండి ఆవిడ. వీటన్నీ కనుక అందులో ఏది ప్రూవ్ అయినా ఆ సెక్షన్ కింద అతను శిక్షారుడు 100%. కానీ ఇక్కడ చాలా సమస్యలు, ఈ ఆమె పెట్టినటువంటి కేసులో అన్ని సందేహపు వేళ్ళు ఆ అమ్మాయి వైపే చూపిస్తున్నాయి, కాబట్టి అది ఎంతవరకు నిజం అనేది తేలాలి. దాని నుంచే మేము ముందు ఒక మహిళకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నాం, కాబట్టి మేము పార్టీ కార్యక్రమాల నుంచి ప్రస్తుతానికి ఆయన దూరంగా పెట్టాము డెఫినెట్ గా. రేపొద్దున ఆయనే తప్పు చేశాడు అని తెలిస్తే, నిరూపణ అయితే 100% ఆయన సస్పెన్షన్ కూడా చేస్తారు పార్టీ నుంచి. ఇన్ కేస్ ఆవిడే కక్షపూరితంగా వేరే ఏదో రాజకీయ వేరే ఉద్రేకాలతోటి ఆవిడని ఎవరో రెచ్చగొడితే వచ్చి పెట్టింది అని చెప్పేసి అని కనుక తేలితే మాత్రం 100% జానీ మాస్టర్ గారిని మేము సపోర్ట్, జానీ మాస్టర్ గారికి ఇస్తాము. అది ఎంతవరకు ఓకే, అది ఎంతవరకు ఓకే అంటే తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా పెరుగుతున్న ఒక విషయం ఇక్కడ ఏంటంటే, ఆ అమ్మాయి ఆ తనతో ట్రావెల్ చేసింది, తను చీఫ్ మాస్టర్ అవ్వాలని కోరుకుంది, అవ్వలేదు. అవ్వలేకపోవటానికి, అవ్వకపోవడానికి జానీ మాస్టర్ కారణం, తన ఎదుగుతున్నగా ఆయనే అడ్డుకున్నాడు, నా ఆయన దగ్గర నేను పనిచేశాను, నాకు అది అవకాశం చీఫ్ అవ్వాలని అవకాశం ఆశ కోరిక ఒప్పుకుంటా తీవ్రంగా తప్పు, కానీ అవకాశం రాలా, తనకు ఆ ఛాన్స్ రాలేదు. ఆ రాకపోవడానికి కారణం జానీ మాస్టర్ అనే ఒక అత్య ద్వేషంతో ఇలాంటిది, ఆ 4 ఏళ్ళ తర్వాత ఇలాంటి స్పష్టంగా అర్థం అవుతుంది విశ్లేషించుకుంటే. సరే, ఆయన కోణంలో చెట్టి గారు ఇదంతా అంటే ఇండస్ట్రీ కాబట్టి ఎలా ఉంటుంది ఏంటి, ఎక్కడెక్కడ కక్ష కడతారు, ఎక్కడెక్కడ బురద జల్లుతారు అనేది, కాకపోతే ఆయన ఇంకొక అంశం కూడా లేవనెత్తున్నారు. రేపు ఇంకొక పెద్దవాళ్ళ పేరు, ఇంకో పెద్దవాళ్ళ పేరు ఇవే తీసుకొచ్చేస్తే మేబీ అందులో వాస్తవాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎదుర్కోవాలి అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎందుకంటే వరుసమేటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువైపోతున్నాయి. చెప్పాను కదండి, ఈ మధ్య రాజకీయాల్లోకి లైంగికత్వం వచ్చేసింది. ఆఫ్టర్ 2014-19 ఎపిసోడ్ తర్వాత నుంచి కూడా రాజకీయాల్లోకి లైంగికత్వం వచ్చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఇట్లాంటి విషయాలను మనం చర్చించుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి పట్టింది. జరిగిన మంచి ఏంటి, జరగాల్సిన మంచి ఏంటి అనే కాన్సెప్ట్, లేదా జరిగిన చెడు ఏంటి, చేసిన చెడు ఏంటి అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసి, ఏదో అవసరం లేని విషయాలు 4 గోడల మధ్య సెటిల్ చేసుకోవాల్సిన విషయాలను తీసుకొచ్చి నలువీధుల్లో పెట్టేసే పరిస్థితి వల్ల నెలకొంది. కాబట్టి డెఫినెట్ గా ఈ విషయం మీద మనం పెద్ద ఎత్తున చర్చించుకోవాల్సిన అంశమే అయితే, రానున్న రోజున ఇంకా పెద్ద ఎత్తున వస్తాయి ఇట్లాంటివి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఏ ఉద్దేశంతో అయితే పెట్టిందో, లేదా ఆ అమ్మాయి వెనకాల ఉన్న వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే పెట్టించారో, అది 100% సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. ఏంటి, జానీ మాస్టర్ని డిఫెండ్ చేయాలి అక్కడ, లేదు నిజంగానే ఆ అమ్మాయి కనుక బాధితురాలి అయ్యుంటే అవకాశాలు రానికపోతే అవకాశం ఇట్లాంటివి ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకళ్ళు ఎవరైనా ఒక పురుషుడు తనకన్నా కింది స్థాయి మహిళ మీద పక్షం కడితే అది ఏ కారణమైనా అవని మనం సపోజ్ అవకాశాలు రానియకుండా ఎదగలేయకుండా చేయగలరు. అవి చాలా ఎగ్జాంపుల్స్ మేము చూసాము రెగ్యులర్ లైఫ్ లో కూడా, మేము కూడా కొన్ని సందర్భాల్లో ఫీల్ అవుతూనే ఉన్నాం, కాబట్టి దాన్ని మేము తోసుకొచ్చాం. ఒక మహిళని వాంటెడ్ గా తొక్కేయాలనుకుంటే చేయగలరు, కానీ ఇందులో రేప్ అనే పదం వాడడం తప్పు అంటున్నాను నేను. ఆ రేప్ అనే పదం ఎందుకు వచ్చింది, రేప్ అనే పదం నీ దగ్గర ఉన్నప్పుడు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు బయటికి, ఆ రేప్ అనే పదం ద్వారా నువ్వు ఇన్ని రోజులు ఎలా ట్రావెల్ చేయగలిగా ఒక వ్యక్తితోటి, ఇది పెద్ద ఎత్తున మనం చర్చించుకోవాల్సిన అంశం. రానున్న రోజుల్లో కూడా మొన్న ఆదిమూలం గారి విషయంలో కూడా ఇదే జరిగింది, ఆవిడ పంపన్నాడు, అక్కడ జరిగిన వీడియోలు ఎక్కడ ఆవిడ ప్రతిఘటిస్తున్నట్టుగా కనిపించలేదు. ఆ వీడియో రిలీజ్ అయిన వీడియోలు ఎక్కడ ఆవిడ ప్రతిఘటిస్తున్న అందుకు కనిపించట్లేదు, ఆమె సమ్మతంతోనే జరిగినట్లుగా కనిపించింది. దీన్ని రేప్ అని ఎలా పెట్టగలరు అక్కడ సెక్షన్ కింద? చట్టాల్లో మార్పు రావాలి, సమాజంలో కూడా మార్పు రావాలి. దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన విషయం ఏది డెఫినెట్ గా రానున్న రోజులు, ఎందుకంటే ఇది రాజకీయం మీద ప్రభావం చూపిస్తుంది. జానీ మాస్టర్ అనే వ్యక్తి చాలా నిస్వార్థంగా తను సంపాదించిన రూపాయలో పావుల సొసైటీకి పెట్టే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి వాళ్ళ బ్లాక్ మార్క్ వేసుకున్నాడు.
ఆ బ్లాక్ మార్క్ నిజంగా బ్లాక్ మార్కా లేదా బుడత చల్లారా, దాన్ని కడుక్కోవడానికి ఆయన జీవితకాలం సరిపోతుందో లేదో కూడా తెలియదు. ఆ అమ్మాయి సేఫ్, ఆ అమ్మాయి ప్రాపర్ ఎక్కడో, ఆ అమ్మాయి ఫేస్ పెద్దగా తెలియదు, ఆమె పెద్దగా ఫేమ్ ఉన్న పర్సన్ కాదు కాబట్టి ఎక్కడో అంత ఆ అమ్మాయి ప్రాపర్ ప్లేస్ ప్లేస్ వెళ్ళిపోయి అక్కడ ఏదో చిన్న చిన్న అవకాశాలు చేసింది, లేదంటే ఆమె తగ్గట్టు లైఫ్ ఏదో ఆమె ఎదుర్కొంటుంది. బట్ ఇక్కడ ఒక లైఫ్ అంటూ సెటిల్డ్ లైఫ్ అయిన లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ అటీట్ కాకుండా కింద పడేశారు, వాంటెడ్లీ చేశారు. ఖచ్చితంగా రైట్ అండి. కాబట్టి ఏది ఏది నిజం, ఏది నిజమైన మరక, ఏది చల్లిన మరక అని తెలియాల్సిన అవసరం అయితే ఉంది. అందరం కూడా ఒక విషయాన్ని మాత్రం మైండ్ లో పెట్టుకోవాలి, ఏంటంటే మగవాళ్ళందరూ రావణాసురుడు దుర్యోధనుడు దుశ్శాసనులు కాదు, ఆడవాళ్ళందరూ సతీ అనసూయులు సతీ అరుంధతులు కాదు. అక్కడ తప్పులు ఉన్నారు, ఇక్కడ తప్పులు ఉన్నారు. ఇది ఆ దృష్టితో మనం ఏది కరెక్ట్ అది ఒకళ్ళ మీద టోటల్ గా వన్ సైడెడ్ గా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఏ విషయాన్ని సమన్వయంగా ఆలోచించుకుని ఒకటి విశ్లేషించుకుని చెప్పాల్సి ఒకళ్ళని దోషం చేయడం ఇవాళ పరిస్థితి సమాజాలు తయారైపోయింది. పరిస్థితుల్లో లక్ష్మి గారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ఇటువంటి తప్పుడు కేసుల విషయాలలో లేదంటే మంచి కేసు అయితే ఓకే, తప్పుడు కేసు ఎలా తెలుస్తుంది? అదే కదా ఇక్కడ మంచి కేసు మంచి కేసు కాంది. ఇప్పుడు విచారణ తెలుద్దండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విచారణలో నిర్ధారణ అయిన తర్వాత ఇది ఫాల్స్ కేసు పెట్టారని నిర్ధారణ అయితే ఫాల్స్ కేసు అని రిఫర్ చేయడం కాదండి. ఎవరైతే తప్పుడు కేసు పెట్టారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి కావాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయకపోతే మార్పులు ఆ సెక్షన్స్ కావాలి. ఇలా బ్లాక్ ఫాల్స్ కేసు పెట్టిన వాళ్ళు కఠిన శిక్ష పడే చట్టంలో ఉంది ఆల్రెడీ ఉంది ఉంది అది ఫాల్స్ కేసు ఇచ్చిన వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయాలని. కానీ పెద్దగా ఇక దీన్ని వీళ్ళు వాళ్ళు వదిలేస్తారు, ఈ లోపుగా రచ్చ జరగాల్సింది రచ్చ జరుగుతూ ఉంటుంది. నిజమైన బాధ్యతలు ఉంటేనేమో వాళ్ళు ముందుకు రాలేరు. ఇవన్నీ చూసిన తర్వాత మాదేమవుతుందో అని ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అసలు కనీసం ప్రూఫ్స్ ఆధారాలు వీళ్ళ చాట్లు బలవంత పెట్టినట్టో లేదంటే అంటే ఏం జరిగింది అనేది బయటికి రావాలి. అసలు మరి అంటే ఒక రకంగా ఆ విచ్చలవిడితనం ఎక్కువైపోయి నిజంగా మహిళలే మహిళల్ని అసహించుకునే లాంటి పరిస్థితులకు కూడా కొంతమంది మహిళలు దిగజారుతూ ఉండడం, అంటే సత్యవేడ చూసిన తర్వాత అయితే నిజంగానే భర్త ఎలా ఆ కెమెరా ఇచ్చి వీడియో తీసుకో మళ్ళీ అని చెప్పి పంపించాడో, ఆవిడెందుకు ఆ వీడియో తీసుకోవడానికి వెళ్ళిందో, ఇలాంటివన్నీ కూడా బయటకు వస్తే అసహ్యం వేసేలాంటి పరిస్థితులకు కారణమవుతున్నాయి. రేపు రాజకీయాల్లోకి ఎవరైనా వెళ్ళాలన్నా, సినిమాల్లోకి వెళ్ళాలన్నా, మీడియాలోకి రావాలన్నా, ఎక్కడైనా సరే మహిళ అసలు ఏ ఉద్యోగం చేయాలన్నా భయపడేలాంటి పరిస్థితులకు కారణమవుతుంది. కాబట్టి నిజంగా మహిళలు చాలా అలర్ట్గా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, అలాగే మగవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. దొరికారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా ఉంటే రేపు ఏమైనా జరగవచ్చు అని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉందనేది అయితే అర్థమవుతుందండి. ఎనీవే అమాయకమేం కాదులేండి, అమాయకులేం కాదు అంటే బయటకు వస్తే బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు అమాయకంగా చిత్రీకరించబడుతున్నారు. కానీ అంటే బలహీనంగా కనిపించిన ఎవరినైనా మనం చెరబట్టొచ్చు అంటే వాళ్ళకి 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత బలం వచ్చిన తర్వాత ఇలా మారుతుంది అనేది కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకోగలగాలి. ఎనీవే రెండు పక్కల ఉన్నాయి. ఒక అతను పాప కష్టపడి కూలీనాలు చేసి ఆ అమ్మాయి చదువులో ఇంట్రెస్ట్ ఉందని దుబాయ్ పంపిస్తే ఆ ఉద్యోగం చేస్తే అక్కడికి వెళ్ళి చదువుకుని ఉద్యోగం వచ్చినాక ఇతను పక్కన పెట్టుకోండి పెళ్లి చేస్తుంది. థ్యాంక్ యూ చిట్టి గారు. మొత్తానికి జానీ మాస్టర్ విషయంలో ఎలా బయటపడతారు, మరి అమ్మాయి ఎలాంటి ఆధారాలు చూపించబోతుంది చూద్దాం. ముప్పాళ్ళ గారు, అరుణ గారు ధన్యవాదాలు. ఇవి ఈ డిబేట్ చూస్తూనే ఉండండి. మా న్యూస్ నేను లక్ష్మి, సైనింగ్ ఆఫ్.